ఏం పేరు? రజిత. రజిత, నేను జగిత్యాల డిపో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. ఇన్ని 53 డేస్ మేము చాలా 53 డేస్ చాలా మనోవేదనకు గురైనాము. అసలు ఉద్యోగం ఉంటుందా ఉండదా తెలియకుండా సార్ మౌనం పాటించారు. ఇదే నిర్ణయము. కొంచెం ముందు చెప్తే ఇంకా 2-3 ప్రాణాలు కాపాడేవారు అయ్యేవారు. ఇప్పటికైనా కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం ఇస్తానన్నారు. అది హర్షించదగిన విషయము. అలాగే మాకు 100 కోట్లు మంజూరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అలాగే మా ఉద్యోగ భద్రత మీ దృష్టికి వచ్చినందుకు, అలాగే మా పే స్కేల్ 2013ది కూడా మీరు మంచి మనస్సుతోటి మా కష్టాన్ని గుర్తించి పే స్కేల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉద్యోగానికి వెళ్తున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. మళ్ళీ తిరిగి ఈ ఆపర్చునిటీ, అసలు ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే టెన్షన్లో మేము చాలా మనోవేదన గురైనాం. కానీ సార్ మీరు మంచి హృదయంతో మాకు 100 కోట్లు ఇచ్చి సంస్థను కాపాడుతానని భరోసా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ చరిత్రలో ఒక గొప్ప సుదినం,
కార్మికులందరికీ పండగ రోజు పండగ వాతావరణం. నిజంగా ఈరోజు మా కార్మికులు నిన్నటి వరకు ఉంటామా పోతామా అన్న భావనతో చాలామంది కార్మికులు నిరసనకు లోనైనరు. అట్లాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సరైన నిర్ణయం తీసుకొని కార్మికులందరినీ కాపాడి మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వారి అందరికీ కార్మికుల తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు మాకు సహకరించినటువంటి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఇతర దేశాల్లో ఉన్న అందరు ప్రజలు కూడా మాకు సహకరించినందుకు వారందరికీ, మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి ప్రజలందరికీ మా యొక్క కార్మికుల అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, తెలంగాణ ముఖ్యమంత్రి వారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు గత 2 నెలలుగా సమ్మెలో ఉన్న జగిత్యాల డిపో కార్మికులందరూ, జగిత్యాల డిపో ఉద్యోగులందరూ ఈరోజు ఉదయం 2:30 నుంచి విధులకు రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 350 మంది వరకు విధుల్లో చేరారు. విధులు చేయడం కాకుండా వారికి కేటాయించిన డ్యూటీలను తీసుకుని, వారికి కేటాయించిన బస్సులను తీసుకొని ప్రయాణికులు గమ్యస్థానం చేరవేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయినారు. గతంలో తెచ్చిన విధంగానే ఆదాయం తెచ్చడానికి కూడా కృషి చేయాలని చెప్పి విధంగా వారందరికీ సూచించడం జరిగింది. వారు కూడా తెస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.